అధ్యాయము 2వ వచనములో యెహోవా సంవత్సరములు జరుగుచు ఉండగా నీ కార్యములను నూతనపరచుము సంవత్సరములు జరుగుతూ ఉండగా దానిని నాకు నీవు తెలియచేయుము కోపించుచునే వాత్సల్యమును వాత్సల్యమును నాకు జ్ఞాపకమునకు తెచ్చుకొనుము తెచ్చుకొనుము దేవుడు ఏమన్నారు చెప్పండి యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నిన్ను గురించిన వార్తలను విని నేను ఎంతో భయపడుచున్నాను భయపడుచున్నాను లోకములో మరొక కరోనా ఏం చేస్తుంది చెప్పండి ఒక్కసారి జనాలందరూ కూడా కలవరపడి ఏ ఒక్కరు కూడా మనం బ్రతికి ఉంటాము అనేది లేకుండా అలాంటి చీకటి గడియలను గడిపాం మనం మరొక్కసారి మళ్ళా ఏం చేస్తుంది చెప్పండి కరోనా నేను వెళ్ళటం లేదు అని చెప్పి తిరిగి వస్తున్నానని చెప్పి రూపాన్ని మార్చుందంట మళ్ళా రూపాన్ని మార్చి మన మధ్యలో మళ్ళా ప్రవేశిస్తుంది కనుక దేవుడు అంటున్నాడు అందుకే యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నా యెడల నూతన పరిచయ నూతన జీవితాన్ని నాకు దయచేయ ఈ చీకటిలు ఈ సమస్యలు ఈ వ్యాధులు ఈ శోధనలు ఇవన్నీ ఉంటాయని మీరు చెప్పారు కానీ నీ వాక్యము మాలో ఉన్నప్పుడు నీ శక్తి మాలో ఉన్నప్పుడు ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు అని సెలవిచ్చునావు నీ మాటను నేను నమ్మి ఉన్నాను కనుక నీ వాక్తల్యము చేత నీవు కోపించుసునే నాకు సమస్తము జ్ఞాపకముంచు ప్రభువా నీవు కోపించు నా ఎడల నీవు కోపించి నన్ను సరియైన మార్గములో నడిపించు ఈ చీకటి ఈ భయంకరమైన ఆ పాతాళపు వేదనల నుంచి నన్ను నా ఆత్మను కాపాడు కనుక సంవత్సరములు జరుగుతూ ఉండగా ప్రభువా నీవు నా ఎడల నీ కార్యములను నూతన పరసుము చూడండి మరి యిర్మీయా యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం 18వ అధ్యాయము 33 31వ వచనములో ఆయన ఏమంటున్నారు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనండి ఇశ్రాయేలీయులారా మీరు ఎందుకు మరణము నొందెదరు ఇదే ప్రభువైన యెహోవా దేవుడు ఏమన్నారు చెప్పండి మీరు జరిగించి ఉన్న అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకునేది ఎవరు చెప్పండి మనమేనా లేకపోతే దేవుడు తెచ్చుకోవాలా మనం తెచ్చుకోవాలి ఇప్పుడు మీరు జరిగించిన ప్రతి అక్రమ క్రియలు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని కూడా విడిసి నూతన హృదయము నూతన బుద్ధిని మీరు తెచ్చుకునండి ఇశ్రాయేలీయులారా ఎందుకంటే సంవత్సరములు జరుగుతూ ఉండగా నా కార్యములు మీ ఎడల నూతనమవ్వాలి అంటే మీరు ఏమి విడిచిపెట్టాలి చెప్పండి నూతన హృదయాన్ని తెచ్చుకోవాలి మీరు జరిగించిన అక్రమ క్రియలు అక్రమ ఆలోచనలు కనుక దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు నీ ప్రవర్తన నీవు బ్రతికి నీ కుటుంబము నీవు క్షేమముగా ఉండి ఏమి చేస్తున్నావు ఈరోజు నీకు ఇచ్చిన ఆయుష్కాలము అనేకులు మృతుల లోకములో భూమి ఆకాశాలు చూడకోకుండా అనేక మంది మరణించున్నారు నీవు సజీవుడైనందుకు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఏమి నీవు దేవుని సన్నిధిలో ఆయనను ఘనపరుస్తున్నావు అని దేవుడు నిన్ను అడిగినప్పుడు ప్రభువా నాకు నూతన హృదయం ఇస్తే ఇప్పుడైనా నేను నీతి క్రియలు నీ ఎడల జరిగిస్తానయ్యా అని భక్తుడు అంటున్నాడు చూడండి ఏబు గ్రంథము అక్కడ ఏబు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఏబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం
వారు ఆలకించి వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను సుఖముగా వెళ్ళబుచ్చెదరు వారు ఆలకింపని ఎడల వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు నశించెదరు జ్ఞానము లేకయే వారు చనిపోయెదరు వారు ఆలకించిన ఎడల దేవుడే అన్నారు చెప్పండి వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వారు వెళ్ళబుచ్చెదరు వారు ఆలకించని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు జ్ఞానము లేకయే చనిపోతారు అపవాది యొక్క బాణాలను అపవాది యొక్క తంత్రాలలో అపవాది మీ మీద చేసే ప్రతి దాడిలో మీరు ఏమవుతారు చెప్పండి కూలిపోతారు కనుక దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క అపవాది తంత్రాలను మీరు ఎదిరించగలుగుతారు కనుక ఇశ్రాయేలులారా మీరు జరిగిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి తెచ్చుకొనండి ఎందుకు మీరు మరణము నొందెదరు ఎందుకు మీరు మీ ప్రాణాన్ని జీవము లేని వారిగా దేవుడు జీవాన్ని కలగజేస్తే మీరు ఎందుకు శాశ్వతమైన మరణాన్ని కోరుకుంటున్నారు కనుక వాటిని విడిచిపెట్టి నూతన బుద్ధి నూతన హృదయాన్ని మీరు తెచ్చుకొనండి దేవునికి స్తోత్రము కనుక నూతన హృదయం తెచ్చుకుంటే మీ దినములన్నీ ఎలా ఉంటాయి చెప్పండి క్షేమముగా వెళ్ళబుచ్చెదరు ఏ అపాయము రాకుండా ప్రతి అపాయములో దేవుడు తప్పిస్తాడు రాకుండా అనేది ఉండవు ప్రతి అపాయాలు వస్తూ ఉంటాయి యేసు ప్రభువారే అనేక శోధనలు ఎదుర్కొన్నారు కానీ దేవుడు అంటున్నాడు ప్రతి అపాయములో తప్పించుకునే వీలును కలగజేస్తాడు దేవుడు కనుక అలాగే ప్రతి శ్రమలో నీ అలా ఆలోచనలు బట్టి నీ హృదయ తలంపులను బట్టి ఒకవేళ శ్రమలు నీ మీదకి వస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆయన వాక్తల్యము చేత నిన్ను గద్దించి సరి అయిన మార్గములో నడిపిస్తాడంట దేవుని వాక్యము చేత గద్దించి నిన్ను సరి అయిన మార్గములో నడిపిస్తాడు ఈ ఆదరణ అందరికీ లేదు కనుకని ఇశ్రాయేలులారా ఇప్పుడైనా మీరు నూతన బుద్ధిని నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకోనండి తెచ్చుకుంటే మీరు బ్రతుకుతారు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది కనుక దేవుడు అంటున్నాడు మరి ఆయన ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాలనుకుంటున్నాను మరి ముగ్గురు ఒక నలుగురు యవనస్తులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట ప్రార్థన చేసుకుంటుండగా ఆ యవనస్తులకి ఒక యవనస్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు మనం వెళ్ళే మార్గంలో దేవుడు కొన్ని రాళ్ళు ఏరుకోమని చెప్తున్నాడు ఒక ప్లేస్ ఉంది మరి అక్కడికి వెళ్ళి మనం చేద్దామంటే చీకట్లో గబగబా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు వస్తూ ఉండగా మరి ఇక్కడ ఈ నది తీరాన మనము రాళ్ళు మనం తీసుకోమని దేవుడు చెప్తున్నారు నాతో అంటే ఈ రాళ్ళని మోసేలేక మనమే ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే చాలా మరి కష్టంగా ఉంది ఈ రాళ్ళు మోసుకెళ్ళడండి అని చెప్పి మరి ఒక అతనే అంటున్నాడు తర్వాత ఇంకొక అతనైతే రాళ్ళని ఏరుకుంటున్నాడు మరొక అతనైతే నాలుగైదు రాళ్ళు ఏరుకున్నాడు అట్లాగే ఆ రాళ్ళు ఏరుకుని ఏం చేస్తున్నాడు చెప్పండి ఆ రాళ్ళని ఇసురుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు ఒక అతనైతే భద్రంగా దాచుకుని ఆ చీకటిలో నుంచి బయటికి వచ్చేపాటికి ఆ కొంతమంది రాళ్ళు ఏరుకున్న ఒక అతను వాటిని విసిరివేశాడు ఒక అతనైతే మీకు ఈ రాళ్ళు మాత్రమేంటి నేనే నడవలేకపోతున్నాను కనుక ఆ రాళ్ళు నేను తీను అన్నాడు సరే ఒక అతనైతే రాళ్ళు సంచి నిండా అతనికి ఉన్న ఆ బ్యాగు నిండా పెట్టుకుని మరి ఆ అరణ్యంలో నుంచి బయటికి రాగానే ఆ రాళ్ళన్నీ కూడా అతనికి మెరుస్తూ ఉన్నాయంట బ్యాగులో మెరుస్తూ ఉండేపాటికి ఇసురేసినోడు ఆలోచిస్తున్నాడు అక్కడ బయటికి రాగానే ఒక అతను అక్కడ అటు వెళ్తూ ఉన్నారంట అతను చూసి ఈ రాళ్ళను చూసి అయ్యా ఈ రాళ్ళు ఎక్కడది అమ్ముతారా అని అడిగినప్పుడు ఈ రాళ్ళు అమ్మేది కదా నేను తెచ్చుకుంటున్నానంటే ఈ రాళ్ళు నాకు ఇస్తే మీకు ఎంతో డబ్బులు ఇస్తానయ్యా నాకు ఇస్తావా అని అడిగినప్పుడు ఆ రాళ్ళు
మరి చూసినప్పుడు అన్ని కూడా వజ్రాలుగా ఉన్నాయి కనుక అతను ఎంతో సంతోషంగా అలాగే ఇస్తానయ్య అని చెప్పి ఆ సంచిలో ఉన్న రాళ్ళని అతను ఇస్తుంటే ఈ రాళ్ళు లక్షల పెట్టి కొంటా ఉంటే అక్కడ దేవుని మాటను నిర్లక్ష్యత చేసి దేవుని మాట అంటే వినకోకుండా మరి మీరే ఎరుకొని మీరే చేసుకోండి అనుకున్న మనుషులు అక్కడ కన్నీటితో ఏడుస్తూ మొదలుపెట్టారంట అక్కడ ఏడుస్తూ ఏడవటం ప్రారంభించారంట అయ్యో నేను ఇప్పుడు నేను ఉపదేశాన్ని వింటే నాకు ఎంత మేలు చూడండి సామెతల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనములో అయ్యో ఉపదేశమును నేను ఎట్లా త్రోసివేసితిని నా హృదయము గద్దింపును ఎలాగో తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను సెవియొగ్గలేదు నేను సమాజము యొక్క సంఘముల మధ్య ఉన్నను ప్రతి విధమైన దౌష్ట్యమునకు దౌర్జన్యమునకు కొంచెమే ఎడమాయనని చెప్పుకొనుచుమొలుగుచునందు అక్కడ ఏమవుతుంది చెప్పండి అయ్యో నా బోధకుల మాట నేను వినకపోతిని అని చెప్పి అక్కడ ఉన్న వారు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుడు మనకి ఇలా చెప్పాడయ్యా ఏటి రాళ్ళల్లో మెరుస్తున్న రాళ్ళు తీసుకువెళ్ళమని చెప్పాడు కానీ మీరెందుకు ఇలా చేశారు అని చెప్పి అక్కడ మరి చెప్పినప్పుడు నేను చాలా తప్పు చేశాను నేను చాలా తప్పు చేశాను కనుక దేవుడు మాట నేను నిరాకరిస్తున్నాను దేవుని మందిరానికి వెళ్తున్నాను దైవజనులు ఎన్ని చెప్పినా వింటలేదు అని చెప్పి అక్కడ ఏం చేశారు చెప్పండి డొల్లి డొల్లి ఏడిసిన ఉపయోగము లేదు కనుక దేవుడు అనుకూల సమయమందు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన అనుకూల సమయము మనకు ఆయుష్ ఉండగానే దుర్దినములు రాకముందే దుర్దినాలు మన మీదకి రాకకు మునుపు వీటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే మనం ఏం చేయాలి చెప్పండి సృష్టికర్త మాటనకు మనము లోబడాలి కనుక దేవుడు అంటున్నాడు సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ ఎడల నా కార్యములను నూతనపరచుము నూతనపరిచాయ కనుక మనం విని మన అక్రమ క్రియలు అక్రమ ఆలోచనలను విడిచిపెట్టి నా కుమారులారా నా కుమార్తెలారా నూతన బుద్ధి నూతన హృదయమును తెచ్చుకొనండి అపొస్తల కార్యము చూడండి 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఏమన్నారు చెప్పండి మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోనని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలము యొక్క వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఆయన ఏర్పాటు చేశాడంట దేవుడు ఏం చేశాడు చెప్పండి ఒకవేళ నన్ను దేవుడు అంటున్నాడు తడవులాడి కనుగొనే వారు ఎవరైనా ఉన్నారేమో వారి కొరకు అనేక విశాలమైన ప్రాంతాలు పొలిమేరలను ఏర్పరిచి వారు ఎక్కడికి వెళ్ళినా సరే విశాలంగా నన్ను వెతకటానికి ఆ స్థలాలన్నీ కూడా నేను ఏర్పాటు చేశాను కనుక ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా తడువులాడి నన్ను కనుగొనేవారు ఎవరైనా ఉంటారు ఏమోనని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఆకాశములో నుండి ప్రతి వారిని చూస్తా ఉన్నాడంట వారి ప్రవర్తన చూస్తున్నాడు వీళ్ళు ఏమి ఎత్తుకుతున్నారు ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను ఇన్ని ఆపదల్లో నుంచి వారికి విడుదల చేశాను కానీ వీళ్ళు వెతికేది ఏమిటి అని ఆలోచిస్తుంటే వారు ఏమి ఎత్తుతున్నారు చెప్పండి భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారంట తడవులాడి కనుగొనేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన వెతుకుతుంటే వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందంట ప్రతి వారిని బలపరచాలని జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన మాటలు వినేవారు ఎవరైనా ఉన్నారా
ఆ యవనస్తులు ఏం చేశారు చెప్పండి, దేవుడు మనకు ఆ ఏటి రాళ్ళు వెళతా ఉండగా నీళ్లు ఉంటాయంట, అక్కడ ప్రక్కన రాళ్ళు ఉంటాయంట, కొన్ని తీసుకోమన్నాడు అని చెప్పినప్పుడు స్నేహితులు కొంతమంది ఏం చేశారు చెప్పండి, నువ్వన్నీ దేవుడు మాట్లాడాను అని చెప్పి రాళ్ళు మోయటం ఏంట్రా అని చెప్పి ఏం చేశారు చెప్పండి, అపహాస్యం చేశారు. తర్వాత ఆ చీకటిలో నుండి బయటికి రాగానే వారి కనులు తెరవబడగానే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, ఏడటం ప్రారంభించారు. అయ్యో నేను ఆ బాధ, ఎందుకంటే నేను ఆ బోధకుల మాట విని ఆ రాళ్లను సిద్ధపరుచుకుంటే నా కుటుంబం నా జీవితం ఎంత బాగుండేదో. ఎంతో కాలం నేను ప్రార్థనకు వెళ్తున్నాను కానీ ఏ సమాధానము నాకు రావటలేదు. కనుక తడబులాడి కనుగొనే వారుంటే దేవుడు ఏం చేస్తారు చెప్పండి, వారికి బలపరుచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందంట. కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, కీర్తన గ్రంథము 25:14 చూడండి, కీర్తన గ్రంథము యెహోవా మర్మము, యెహోవా యొక్క మర్మము ఆయన యందు భయభక్తులు గలవారి గలవారికే తెలిసి ఉన్నది, కానీ ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. యెహోవా మర్మాలు ఎవరికి తెలుస్తున్నాయి చెప్పండి, ఆయన యందు భయభక్తులు ఉండాలంట. దేవుడన్నా భయం లేదు, యాజకులన్నా భయం లేదు. ఒక టైము ఒక పద్ధతి మీకు చెబుతున్నారు అండి, వాళ్ళే ఉంటారులే, మనం ఆ వెళ్ళే టైం ఇంతే అనుకుంటున్నారు. యేసు ప్రభు వారి ఈ లోకంలో ఏం చేశారు చెప్పండి, పెందల కాడ లెగిసి ఇంకా చీకటి ఉండగానే దేవుని కుమారుడయ్యుండి ఈ లోకంలో ఏ పాపము చేయకుండా పరిశుద్ధుడిగా ఉన్న దేవుడికే ఈ సూర్యుడు అస్తమించగానే ఉదయాన వెళ్ళి నా సువార్త నా తండ్రి పనిని నేను సంపూర్ణం చేయాలని చెప్పి ఆయన పనిని ప్రారంభించాడు. కనుక మనమేం చేస్తున్నాం చెప్పండి, ఎప్పుడు వెళ్ళినా ఉంటారు అమ్మగారయ్య గారు, ఎప్పుడు వెళ్ళినా ఉంటారు వాళ్ళు, మనకేం పర్వాలేదని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ దేవుని మాట వినినప్పుడు టైం ప్రకారం వచ్చి ఆరాధనలో ఏకీపించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన మర్మములు ఆయన యందు భయభక్తులు గలవారికే తెలిసి ఉన్నది, కానీ మరి ఎవరికి కూడా తెలియవు. కనుక సామెతల గ్రంథం 8:21 దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, సామెతల గ్రంథం 8:21 ఏం చెప్తుందండి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, నేను ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపుతాను అంటున్నాడు. నన్ను ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారిని ఈ భూమి మీద మానవుడు దేని కొరకు ఆశపడుతున్నాడు. మన గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇస్తున్నారంటే ఉన్నవాడు వెళ్ళాడు లేనివాడు వెళ్ళాడు, దానికి ఏంటంటారు చెప్పండి, దేవుడు తన్నిధిలో మనము లెక్కలు అప్పగించాలి. కనుక నేను చెప్పేది నేను చెప్తున్నా, మీ ఇష్టం వింటేనని లేపతలేదు. కనుక దేవుడు అది లేని వారికి ఏర్పాటు చేస్తే ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటానే ఉన్నారు, ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఇల్లు కావాల్సి వచ్చింది. భూమి మీద ఏం చేస్తామండి సంపాదన చెప్పండి, భూమి మీద ఈ సంపాదన వల్ల దేవుని సన్నిధికి మనము దూరమైపోతున్నాం, దేవుడు మనకు సహాయం చేయలేదంటున్నాం. చేసిన తర్వాత దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉంది నీ ప్రవర్తన, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీకు ఇచ్చిన సమయం నీకు ఇచ్చిన ఆనందాన్ని ఏ రీతిగా నీవు దేవుని సన్నిధిలో పంచుకుంటున్నావు, దానికి దూరమైపోతున్నావు. కనుక ఇంకా ఎందుకు ఉన్న దానిలో సంతృప్తి లేని జీవితం. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి, ఆయన నన్ను ప్రేమించే వారికి నేను ఆస్తికి కర్తలుగా చేసి వారి నిధులన్నిటినీ కూడా నింపుతాను. ఎంత ఖాళీగా ఉందో చూడండి అంత నింపేస్తాను అంటున్నాడు. దేవుని మాట వింటే ఒక్క క్షణము సాలు మానవుడి జీవితం మారిపోవడానికి, ఒక్క క్షణము నీ దరిద్రం మారిపోద్ది, ఒక్క క్షణము నీ శాపము తొలగిపోద్ది. నన్ను చూడండి ఈరోజు, నేను ఈరోజు ఏ స్థితిలో ఉన్నా మీ మధ్యలో ఒక పేషెంట్గా ఉన్నానా చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన
ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నా. నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఇదే ఆస్తి. నాకు దేవుని సువార్త ప్రకటించడం, మీతో కలిసి ఆనందంగా దేవుని సన్నిధిని అనుభవించడం నాకు ఇచ్చిన ఈ సంతోషం. భూమి మీద నాకు ఎలాంటి సంతోషాలు నాకు ఉన్నాయండి దేవుని మందిరాన్ని బట్టి. నాకు ఏ ఆలోచన ఏ ఆశలు లేవు. నాకు దేవుని సన్నిధిలో నిత్యము జీవించి దేవుని మహిమపరుస్తమే నా ప్రణాళికగా నేను ఏర్పాటు అయ్యున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారి ఆస్తులు ధన్యతని చెప్పండి, వారి నిధులను నింపి వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. వందనాలు అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో, నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారులే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర. అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను. చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి. మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి ఉండి వస్తూ ఉండేదన్నమాట. చాలా భయం వేసేది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పటికి కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. మరి నాకు తగ్గిపోయింది అన్నమాట. మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది. ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది. మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్తే తగ్గింది అనుకున్నాను. మళ్ళా రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినప్పుడు మరి సూరంపల్లి మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చి. ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను. నాకేమో జ్వరం తగ్గల నీరసంగానే ఉంటున్నాను. చూపించుకుంటే జ్వరం లేదన్నారు. 2 రోజులు ఆగినాక మళ్ళా వచ్చింది నాకు. నాకు చాలా భయం వేసింది. 2వ సారి వస్తాం అంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా, ఇసుపు జ్వరాలు వస్తున్నాయి అని నాకు చాలా భయం వేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా, మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే, మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. ప్రభువా నాకు ఏది ప్రభువా, మరి గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాం ప్రభు, మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను అనుకున్నాను. ఆ బాధతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. ఆరాధన జరుగుద్దని మరి రేపు ఆరాధన అనగా ఇవాళ నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడి నుంచి నాకు నీరసం కూడా పోయింది. నేను శుభ్రంగా ఉన్నాను. మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది. మరి తల్లి లేని బిడ్డలు ఉండరు ప్రభువ, మా అమ్మకు క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను. మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా, 7 వారాలు వస్తే మరి ఈ సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి, ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట, క్యాన్సర్ ముదిరిపోయింది. మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు. తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా, మరి నేను చాలా ధైర్యంతో ఉన్నాను. మరి ఆ క్షణంలోనే ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట. నా తల్లికి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది. పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుంది అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలండి. నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి. నేను నత్తివాణ్ణి, సరిగా మాట్లాడలేను, భయంకరంగా విగ్రహారాధన చేసిన వాళ్ళండి. అయ్యగారు ఆ మాట చెప్పంగానే నాకు ఇంకా ధైర్యం వేసింది.
పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని. అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను చేతి పని చేస్తానండి వడ్రంగి పని. మరి నేను దేవుణ్ణి నమ్ముకొని పాటలు రాయటం జరిగింది. అయితే ఒక 4 సంవత్సరాల మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి. ఆ రోజు పని ఆపేస్తారు, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి. నెల మొత్తంలో నేను 2 సార్లు 3 సార్లు పని చేసేవాడిని. అంతే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండలేదు కాదు. అంత వేదనకరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని అలాగే చిన్ని గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా, మా మందిరానికి రాయ్యా, నీకు బాగుంటుంది, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అప్పుడు నేను వినిపించుకోలేదండి. అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజ్ ఉందండి, అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా ఇక్కడ మందిరం ఉంది కదా సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము, ఎక్కడైనా దేవుణ్ణి గణపరచాలి, ఈరోజు నేను దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు పని ఉండట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది అయ్యా అని. ఎంత ఇబ్బందికరంగా అంటే ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగుండా నేను ప్రయాణం చేశానండి. మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి, ఒకే ప్రార్థన చేశాను, అయ్యా ఇంతవరకు నడిపించిన దేవా ఈ స్థలానికి ఎందుకు నడిపించావో నాకు తెలియదు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా బైబుల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అని దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా, అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి. ప్రార్థన అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు. వాస్తవంగా అయితే నేను నాకు పని లేదండి, పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు, దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగా ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి, కంపెనీ దొరికింది, వాళ్ళు మంచోళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేశాడు. అప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను, వెళ్ళంగానే వెళ్ళాలండి, నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఇలా ఉండదని అని చెప్తే నానా మేము ప్రార్థన చేసే వాళ్ళం ఏం పర్లేదు చేసుకోమన్నారు. నేను ఈ మందిరానికి నడిచి 6 వారాలు అయిందండి. 6 వారాల నుంచి కూడా నా దేవుడు సమృద్ధి అయిన పనినిచ్చాడండి. ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు, కొంచెం కొంచెం అప్పులు కానీ అవన్నీ కట్టడానికి అన్నిటికీ కృప చూపించాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాఠం ఎదుటికి పాడాలని అనుకున్నాను. ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి. నిజంగా గొప్ప దేవుడు నేను ఈ మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థన చేయటం ఏంటంటే నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక నేను నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి.